ओम नम शिवाय श्रीमात्री नम मित्रुलकु श्रेयोभिलाषुलकु नन्निंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरुपा धन्यवादालंडी। मन मित्रुलु चाला मंदी नेगटिव एनर्जी चाला इब्बंदी पेडुतुंदंडी, अलागे इंट्लो आर्थिक समस्यलु चाला इब्बंदी पेडुतुन्नायि। सिंपुल गा उंडी एदन्न बयटपडडानिकी मार्गं उंदनि अडिगारु। मित्रुलारा मीरु चूस्तुन्नारु पट्टिक, अलागे नल्लटि क्लात्, कापर वैर्, इदि चाला चिन्न तंत्रम अंडी। ఆచరణలు కూడా మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఈ రోజున మనం నెగటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బంది పడుతున్నాం. చాలామంది మిత్రులు అడిగారు, తెలియకు చాలామంది అండి మా ఇంటి దగ్గర నిమ్మకాయలు వేస్తున్నారండి, అలాగే మిరపకాయలు వేస్తున్నారండి, మిరియాలు చల్లుతున్నారండి, మళ్ళీ బూడిద పోస్తున్నారండి, గురిగింజలు వేస్తున్నారండి, ఇలాంటివి చాలామంది మిత్రులు అడిగారండి నన్ను. అలాంటి వాటి వల్ల ఇంట్లో మానసికమైన సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడతాయి. దానివల్ల మనకి తెలియకుండానే నైరస్యం వచ్చేస్తుంది, అంటే ఏది చేయాలన్నా చిరాకు, బద్ధకం ఇలాంటివి వస్తాయి. అలాంటి నుంచి తప్పించుకోవడానికి అద్భుతమైన తంత్రం మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. చాలా చిన్న తంత్రం, ఖర్చుతో కూడుకున్నది కాదు. ఇది ఎప్పుడు చేయాలంటే ఈ వస్తువుల్ని, ఈ పట్టిక, ఇది మనం మీ అందరికీ సుపరిచితం, అలాగే కాపర్ వైరు, అలాగే బ్లాక్ కలర్ క్లాత్. మీరు ఈ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఒక అరిచేయి మందం, అంటే ఒక ముక్క, పెద్ద ముక్కని తీసుకొని చక్కగా ఈ క్లాత్లో పెట్టేసి ఈ కాపర్ వైరుతో, అంటే బ్లాక్ కలర్ క్లాత్ లోపల పెట్టేసి చక్కగా రౌండ్గా కప్పేసి బయట ఈ వైర్ని, కాపర్ వైర్ని కట్టండి. కట్టి మీరు మంగళవారం నాడు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఈ తంత్రం మంగళవారం నాడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దీన్ని మంగళవారం మాత్రమే చేయాలండి. మంగళవారం నాడు ఈ బ్లాక్ కలర్ క్లాత్లో ఈ పట్టికని కట్టేసి చక్కగా రౌండ్గా కట్టేసి తర్వాత దాని మీద కాపర్ వైర్తో చుట్టి దీన్ని మీ గుమ్మం దగ్గర, అంటే గుమ్మం బయట, ఇంట్లోపల కాదు ఇంటి బయట, గుమ్మడికి తగిలించుకుంటాం కదా దిష్టి కోసం, అక్కడ తగిలించండి. అలాంటి హ్యాంగర్ లేదండి, అంటే గుమ్మం పైన, అంటే గుమ్మానికి మేకులు కొట్టడంగా చేయమాకండి, గుమ్మం పైన ఒక మేకు కొట్టి ఈ కాపర్ రౌండ్గా చుట్టిన తర్వాత ఒక ఎడ్జ్ తీసుకొని చక్కగా మేకుకు చుట్టండి. ఇది పెద్దదే ఉండాలి, చిన్నది కాదు, మినిమం 1 కేజీ పైన ఉంటే చాలా ఉత్తమం. అంటే 2-3 ముక్కలు పెట్టకూడదు, ఒకటే ముక్క పెట్టాలి. ఇది ప్రాక్టికల్గా మనకి వ్యాపార సంస్థల్లో కూడా చేసుకోవచ్చు. వ్యాపార సంస్థల్లో ఉన్నవారైతే, అంటే వ్యాపారంలో ఎలాంటి సంబంధం, అంటే నెగటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్న వారు దీనికి ఇలాగా ఎర్రటి క్లాత్ తీసుకోండి. ఎర్రటి క్లాత్ తీసుకొని పట్టికని ఎర్రటి క్లాత్లో పెట్టి కట్టి సేమ్ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రాంతంలో చేయండి. ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగడానికి మార్గాలు ఏర్పడతాయి, అలాగే మీరు ఇప్పుడు దాకా ఫీల్ అవుతున్న నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎలాంటి భయాలు కూడా మనకి లేకుండా చేయడానికి ఈ చిన్న ఉపాయం ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.